సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయన నిన్ను అర్థిస్తున్నాం, నేను బ్రతుకుంటున్నాం. సమాజంలో మతోన్మాదులు విపరీతంగా నాయన విపరీతమైనటువంటి ధోరణితో నీ భక్తులను నీ విశ్వాసులను అవమానపరచటమే కాకుండా తండ్రి, నీ ప్రియకుమారుడైన క్రీస్తుని సహితం దూషణ పాలు చేస్తూ ఎంతో వికటముగా వాళ్ళ ప్రవర్తన మా మనసులను కలత వేసేస్తుంది తండ్రి. మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు కానీ తండ్రి, నీ కుమారుడైన క్రీస్తును అంటే మేము తట్టుకోలేకపోతున్నాం నాయన తండ్రి. ఈ పరిస్థితుల్లో ప్రభా, కొన్ని మాటలు నీ పిల్లలకు వివరించడానికి నాకు అవకాశాన్ని ప్రసాదించండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్యాన్ని తమ జీవితాలలో అనువాదించుకుంటూ మాలో పరిశుద్ధత పవిత్రత అనేది ఎంత గొప్పదో మేము గమనించి మా బ్రతుకులు సరిదిద్దుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినియమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియతి ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నేను ఒక అమూల్యమైన అంశాన్ని మీ ముందు తెలుసురావాలని ఆశపడుతున్నాను. ఏంటా అమూల్యమైనటువంటి అంశము అంటే, యేసుక్రీస్తు వంశావళిలో ఐదుగురు స్త్రీలను గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వంశావళిలో దక్కించుకుని యేసుక్రీస్తుని కనడానికి అంతకంటే ముందరి తరాలలో ఉన్నటువంటి ఐదుగురు స్త్రీలు, వాళ్ళు గురించి వివరణగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక్కొక్క భక్తుని జీవితం బైబిల్లో దేవుడు పొందపరచటంలో, ఒక్కొక్క భక్తిని జీవితం ద్వారా మనం తెలుసుకోవలసిన పాఠం ఎంతో ఉంది. ఉదాహరణకు లోతు కొరకు ఒక అద్భుతమైనటువంటి క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇచ్చారు దేవుడు. లోతు జీవితం కొరకు ఒక అద్భుతమైనటువంటి క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మనకి స్కూల్లో ఇచ్చేటువంటి క్యాండిడేట్ సర్టిఫికేట్స్ కాదు, దేవుడు ఇచ్చినటువంటి క్యాండిడేట్ సర్టిఫికేట్ ఏంటంటే లోతు నీతిమంతుడు అని రాయబడి ఉంది. అలాంటి నీతిమంతుడు తన జీవితంలో ఒక అజ్ఞాన బలి వలన వాళ్ళ పిల్లలు పాపం చేయడానికి కారకుడయ్యాడు. అలాంటి లోతు మద్యముతో మత్తుడైపోయి ఉండడం వలన కుటుంబం అస్తగస్తమైపోయింది. అందుకని కుటుంబ యజమానులకు లోతు జీవిత చరిత్ర వలన తెలిసేదేటి అంటే, మద్యముతో మత్తులై ఉండకండి అని లోతు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక ఒక్కొక్కరి జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళగా, ఆ జీవితాలలో ఒక ఉన్నతమైనటువంటి పవిత్రతతో కలిగినటువంటి అద్భుతమైనటువంటి జీవితాలు నిజంగా ఒక్కొక్కరి జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. బైబిల్లో మనకు రాయబడిన మాట మనకు తెలుసు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అరుదు అంటే అర్థమేంటి? ఎక్కడో కోటి మందిలో తరాలలో ఒకరు ఉంటారు, కోటి మందిలో కూడా తక్కువే, తరాలలో ఒకరు ఉంటారు. అలాంటిది, అలాంటి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటున్నాడు. నేను చూపించబోయేటువంటి ఐదుగురు స్త్రీలు యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకున్నటువంటి ఐదుగురు స్త్రీలు, అటువంటి గుణగణాలు ఉన్నాయో లేవో ఒకసారి పరీక్షిద్దాం. ఏమన్నా అటువంటి గుణగణాలు ఉన్నాయో లేదో పరిశీలిద్దాం. యేసుక్రీస్తు వంశావళి మనకు కనబడుతుంది, ఎక్కడ కనబడుతుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో కనబడుతుంది. చూద్దాం ఒకసారి
ఆ స్త్రీలు ఎవరో ఒక్కొక్కరుగా బయటికి తీసుకొద్దాం. వాళ్ళని, వాళ్ళ గుణగణాలను నిజంగా మనం, ఆ గుణగణాల్లో ఉన్నటువంటి ఆ యథార్థత అనేది బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఆ స్త్రీమూర్తులకు సాష్టాంగ పడక తప్పదు అని నేను ఖచ్చితంగా చెప్తాను. అంత గొప్ప స్త్రీలు వాళ్ళు. కానీ అటువంటి స్త్రీలను వాళ్ళ యొక్క గుణగణాలు అర్థం కానీ నాటి మతుర్మాదులు వాళ్ళని అపార్థం చేసుకునేటట్లుగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఈ మాటలు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1:2 నుంచి వాళ్ళ వంశావళి కనబడతారు చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు. తామారు అంటే ఒక స్త్రీ, మొదటి స్త్రీ కనబడుతుంది. యూదా తామారునందు పేరాసును కనెను. ఇదిగో యేసుక్రీస్తు వంశావళిలో మొట్టమొదటి స్త్రీ తామారు. నెక్స్ట్ తామారు పేరాసును జరాహును కనెను, పేరాసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామునను కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయాసోను కనెను, నయాసోను సాల్మాను కనెను, సాల్మాను రాహాబునందు ఇంకొక స్త్రీ కనబడింది. మొదటి స్త్రీ పేరు తామారు, రెండో స్త్రీ పేరు రాహాబు. రాహాబు కూడా కనబడుతుంది. ఇద్దరు వచ్చారు. రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓలేదును కనెను, ఓబేదును కనెను. ఇప్పుడు మూడో స్త్రీ వచ్చిందా? ఎవరో రూతు. మొదటి స్త్రీ పేరు తామారు, రెండో స్త్రీ పేరు రాహాబు, మూడో స్త్రీ పేరు రూతు, ఓబేదును కనెను. ఓబేదు యెషయాను కనెను, యెషయా రాజైన దావేదును కనెను, ఉరియాన భారీగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. ఇంకొకరు కనబడుతున్నారు. ఎవరెవరి? బెత్సెబ. ఉరియా గారి భార్య పేరు ఏం పేరు? బెత్సెబ. అంటే మొదటి స్త్రీ పేరు రూతు, మొదటి స్త్రీ పేరు తామారు, రెండవ స్త్రీ పేరు ఎవరు? రాహాబు. మూడో స్త్రీ పేరు రూతు, నాలుగో స్త్రీ పేరు బెత్సెబ. ఇక ఐదో స్త్రీ కోసం చెప్పవలసిన అవసరం లేదు. ఆవిడ పేరు మరియమ్మ కదా. అంటే ఐదుగురు స్త్రీలు మనకు కనపడతారు. ఎవరి వంశావళిలో? యేసు ప్రభువారి వంశావళిలో ఐదుగురు స్త్రీలు మనకి కనపడతారు. వీళ్ళు యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకోవడానికి వీళ్ళకున్నటువంటి ఆ విశ్వాసము, వీళ్ళకున్నటువంటి ఆ విశ్వసనీయత, వీళ్ళకున్నటువంటి ఆ ధర్మం అనేది ఏదైతే ఉందో అది చాలా గొప్పదండి. ఏ ఒక్కరి గురించి చెప్పాలన్నా దేవుడు చాలా చక్కగా పొందపరిచి చెప్పాడు. మీకు అర్థమవుతుందా? ఐదుగురు తల్లులు మనకు కనబడుతున్నారు కదా. ఇప్పుడు మొదటి తల్లి పేరు తామారు కదా. ఈ తామారు ఎవరు? ఈ తామారు ఎవరు? యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకున్నటువంటి ఈ తామారు ఎవరు? ఈ తామారు కోసమే ఈరోజు చాలా వరకు ఆమె జీవితము విమర్శల పాలవుతుంది. ఆమె జీవితాన్ని ఎత్తి చూపించి ఆమె జీవితాన్ని బట్టి మతోన్మాదులు మరి ప్రశ్నిస్తున్నారు. ఇదిగో మీ గ్రంథాల్లో ఇలాంటి నీచమైనటువంటిది ఉంది, ఇలాంటి నీచమైనటువంటిది మీ గ్రంథాల్లో ఉంది కనుక ఇది మంచి గ్రంథము కాదు అని చెప్తున్నారు. ఈ తామారు జీవితం అంత భయంకరమైన జీవితమా వీళ్ళన్నట్లు?
అంత భయంకరమైన జీవితం అయితే దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో ఈమె జీవితాన్ని, ఈమె పేరును ఎందుకు మెన్షన్ చేశాడు అంటే, ఈమె యొక్క జీవితంలో ఏదో తెలుసుకోవలసినది ఏదో మనకి ఉంది, ఏదో ఉంది మొత్తం మీద తెలుసుకోవలసింది. ఏమండి, మీ మనసులు అందరూ పవిత్రపరుచుకోండి. మీ మనసులలో ఎటువంటి పరిస్థితులలో కూడా అపవిత్రతకు చోటు ఇవ్వకండి, అప్పుడే ఈ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. ఏదైనా పవిత్ర భావంతో ఆలోచించండి, పవిత్ర భావంతో ఆలోచిస్తేనే కానీ ఏ విషయము కూడా పొందపరచబడడం అనేది జరగదు. ఎదుటి వ్యక్తి తప్పులు బతకాలి అనేటువంటి దుర్బుద్ధి ఉన్నవాడికి చిన్న తప్పైనా ఎలా కనబడుతుంది, చిన్నదైనా ఎలా కనబడుతుంది? ఎక్కడో ఒక అన్నీతో మాట్లాడుతుందో పాప, అన్నీతో మాట్లాడుతుంది కదా, పాప మాట్లాడుతుంది, అన్నీ ఉన్నాయి ఉండొచ్చేమో అని అనే మనసు వస్తుందా? మాట్లాడుతుంది అన్నీ అని మనసు వస్తుందా? మనసు రాదు. అన్నయ్య అయినా మన బుద్ధి ఎటువంటిది అంటే, ఆమె చాలా భయంకరమైన మనిషిని ప్రచారం చేస్తాం తెలుసా. ఏ నీ మనసు పూర్వకంగా ఏమో ఏ అన్నయ్య అయ్యి ఉంటాడో, లేకపోతే ఏ తమ్ముడు అయ్యి ఉంటాడో, లేకపోతే ఏ ఇంటి కుటుంబీకులు అయ్యో ఉంటారో, మనం ఎందుకు అలాగ అపార్థం చేసుకోవాలి ఒక ఆడపిల్ల విషయంలో అనేటువంటి మంచి మనసు మనకు ఉంటుందా? ఉండదు. చిన్నదైతే చాలా ఊరంతా ప్రచారం అయిపోతుంది. అవునండి నిజమండి అంటారు అంతే. లోకులు కాకులు కదా, కాకులు కుక్కలు పందులు గేదెలు మనుషులు మాత్రం కాదు. ఈ అంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు దైవ సన్నిధిలో కూర్చున్నారు, దేవుని తలంపులు మాత్రమే ఉండాలి తప్ప, ఇదిగో మతోన్మాది ఆలోచించినట్లు మీరు ఆలోచిస్తే మీ అంత దౌర్భాగ్యుడు ఎవరో ఉండరు. ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా మీకు విశదీపరుస్తాను, జాగ్రత్తగా వినండి. ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఈమె జీవిత చరిత్ర అనేది మనకు కనబడుతుంది. ఈమె ఎవరు, ఈమె జీవితం ఈరోజు విమర్శల పాలు అవ్వడానికి గల కారణం ఏంటో, ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఆది కాండము 38వ అధ్యాయము 1వ వచనం నేను చూద్దాం. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని వద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయు అను ఒక కానానీయుని కుమార్తెను యూదా చూచి, ఎవరు యూదా? యాకోబుకి 12 మంది కుమారులు. ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల్లో యూదా అనేవాడు ఒక కుమారుడు. అర్థమవుతుందా మీకు? యూదా అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడు. ఈ యూదా నుండే ప్రారంభమైంది యూదా గోత్రము. యూదా గోత్రం అనేసరికి ఎవరు గుర్తుకొస్తారు మనకి? యూదా గోత్రపు సింహం ఎవరు? యూదా గోత్రానికి మూల పురుషుడు యూదా అయితే, యూదా గోత్రానికి సింహం ఎవరు? అడవికి సింహం, అడవికి రాజు సింహం, ఈ గోత్రానికి రాజు యేసుక్రీస్తు. ఈ గోత్రంలో పుట్టినవాడే యేసుక్రీస్తు. ఆ యూదాను గుర్చినటువంటి వివరణే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. యూదా తన అన్నదమ్ములను విడిచిపెట్టాడట. విడిచిపెట్టిన తర్వాత అక్కడ షూయు అని ఒక కానానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనికి ఆమెకి ఓనాను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టాను. అంటే యూదాకి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. రైట్, వాళ్ళ పేర్లు కూడా చెప్పేసేయడం అంతేనా? రైట్. ఆమె వీణిని కలిగినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా 6వ వచనం,
తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అనుదానిని పెండ్లి చేశాను. ఇదిగో తామారు కనబడింది. ఎందుకు యోధకు తామారు ఏమవుతుంది? కోడలు అవుతుంది. యోధా గారి పెద్ద కుమారుడైనటువంటి ఏరుకు తామారు అనేటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేశాడు. ఈ వివాహం చేసిన తర్వాత పెండ్లి చేశాను. యోధా జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అంటే ఈ తామారు యొక్క భర్త అయినటువంటి ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి చెడ్డవాడు గనుక దేవుడు ఏం చేశాడు? ఏరుని చంపేశాడు. ఇప్పుడు ఏరుని చంపేసిన తర్వాత ఈ తామారు విధవ వస్త్రాలు వేసుకోవాలి. అంతేనా? విధవరాండ్రు అయిపోతుంది కదా. ఏరు చనిపోయిన తర్వాత చూడండి, యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపాను. యెహోవా అతన్ని చంపిన తర్వాత ఆ కాలములో, బాగా వినాలి మీరు, ఆ కాలములో పెద్ద కుమారుడు అనేసరికి జ్యేష్ఠ పుత్రుడు అనేసరికి జ్యేష్ఠత్వపు హక్కు అనేది అతనికి ఎక్కువ వస్తూ ఉంటుంది. జ్యేష్ఠత్వ హక్కు చాలా విలువైనది. ఇది నేను ఎప్పుడు విషయం చెప్తున్నానంటే క్రీస్తుకు పూర్వం సుమారు మరి 4000 సంవత్సరాల క్రితం చెప్తున్నా, అంటే ఇప్పటికీ 6000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన. ఈ సంఘటనలో ఆనాటి కాలంలో ధర్మం అనేది ఎలా ఉండేది అంటే ఇది బాగా వినాలి. ఏమండి ధర్మం ఎలా ఉంది? ఈనాటి ధర్మానికి ఆనాటి ధర్మానికి కొంచెం లింకప్ చేద్దాం. ఈనాటి ధర్మం, భర్త చనిపోయిన వెంటనే మరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి హక్కుదారులు. మరొక పురుషుని పెళ్లి చేసుకోవచ్చు. భర్త బతికుండగా చేసుకోవడానికి వీల్లేదు, అప్పుడు అది వ్యభిచారం అవుతుంది. అయితే భర్త చనిపోయిన తర్వాత ఈమె మరొక పురుషుణ్ణి చేసుకోవడానికి అవకాశం ఉంది, అలా చేసుకుంటే తప్పు కాదు అంటుంది మన ధర్మం కదా. అంటుందా లేదా? అంటే మనం ఏమనుకుంటున్నాం, భర్త చనిపోయిన తర్వాత యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమార్తె, ఆమెకు కావలసింది తోడు, భర్త తోడు కావాలి అనుకుంటున్నారు. భర్త తోడు కావాలా, కొడుకు తోడు కావాలా? చెప్పాలి. ఎవరు తోడు ఉంటే బాగుంటుంది? భర్త తోడు కావాలా? లేదు, నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, నా పిల్లలే నా జీవితం అని పరిగేటువంటి తల్లిని చూస్తే, ఆమెను చూస్తే దండం పెట్టాలనిపిస్తుందా, ఈమెను చూస్తే దండం పెట్టాలనిపిస్తుందా? భర్త చనిపోయాడు, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు కోసం మరో పెళ్లి చేసుకోకుండా పిల్లలే సర్వస్వం అనుకుంటూ వాళ్ళ నాన్న పాలన చూసుకుంటూ వాళ్ళ జీవితాలు చక్కగా సరిదిద్దుకుంటూ చక్కగా సమర్థించుకుంటూ సాగుతుందనుకో సపోజు, అప్పుడు ఆ తల్లిని చేతులెత్తి నమస్కరిస్తారు. అమ్మా, యవన ప్రాయంలో నేను భర్త చనిపోయినా నా కోసం నీ బిడ్డనైనా నా కోసం సర్వస్వాన్ని నువ్వు సమర్పించుకుని మాతృప్రేమను అందించటానికి నువ్వెంత సాహసం చేసావు తల్లి అని ఆ తల్లి పాదాల మీద పడిపోతాడు కొడుకు. ఏ జీవితం గొప్పదే? భర్త చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకున్న జీవితం గొప్పగా ఉంటుందా? లేదు, నాకు పుత్రులు ఉన్నారు చాలు, వాళ్ళ ఆనంద పాలన చూసుకుంటూ వాళ్ళని మంచి ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్తానని చెప్పే జీవితం గొప్పదా? ఏ జీవితం గొప్పదే? అంటే మీ దృష్టికి ఏ జీవితం గొప్పదే? ఏమంటే ఆలోచించండి, ఏ జీవితం గొప్పదే?
భర్త లేకపోయినా పిల్లలను చూసుకుని మాతృప్రేమ అందించేటువంటి తల్లి జీవితం గొప్పది. ఇప్పుడు తామారుకి భర్త చనిపోయాడు, భర్త చనిపోయే ముందు పిల్లలు పుట్టుంటే బాగుండేది, భర్త చనిపోయే ముందు పిల్లలు పుట్టుంటే బాగుండేది. మరి భర్త చనిపోయిన తర్వాత పిల్లలు పుట్టలేదు, ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఏరుకుని తామరుకు పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు లేరు, పిల్లలు లేనటువంటి ఈమె ఇప్పుడు ఒకవేళ తన వంశోద్ధారుకుణ్ణి పెంచటానికి పిల్లలు లేరు, ఇటు పిల్లలు లేరు ఇటు భర్త లేడు, అప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు తల్లిదండ్రులు అయితే? ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? ఏం డెసిషన్ తీసుకుంటారు? అందులోని యవనస్తురాలు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? అమ్మ అయ్యింది ఏదో అయిపోయింది, చనిపోయినోడు ఏదో చనిపోయి ఉంటాడు, ఇక నువ్వు ఆ కుటుంబం కోసం కానీ ఆ కుటుంబ గౌరవం కోసం కానీ నువ్వేమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. పెళ్లి చేసాం, పెళ్లి చేసిన తర్వాత అత్తోరింటికి పంపించాం, పంపించిన తర్వాత మీ అత్తోరు యొక్క కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం నీ బాధ్యత. నీ పతే లేనప్పుడు ఆ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టవలసినంత అవసరత నీకు లేదు. మరో ఇంట్లో దీపం పెట్టడానికి మరో పెళ్లి చేస్తానని తల్లిదండ్రులు నచ్చజెప్పుతారు. అర్థమైందా? లేదు లేదు, నా భర్త చచ్చిపోయిన నా కుటుంబ గౌరవాన్ని మాత్రం నేను నిలబెడతాను అన్నటువంటి ఒక స్త్రీ ఎలాంటి ఉన్నతమైన శిఖరాల్లోకి మనకు కనపడుతుంది, ఎలాంటి మంచి కుటుంబంగా కనబడతారు చెప్పండి. ఆమె ఒకసారి ఆలోచించండి, ఏమన్నా భర్త చనిపోయినా నా మెట్టింటి గౌరవాన్ని నిలబెడతానని మెట్టింటి కాడే విధవ వస్త్రాలు వేసుకుని అక్కడే ఉండిపోయినటువంటి స్త్రీని చూస్తే నిజంగా చాలా గొప్పది. అమ్మ నీకంటూ ఎవరు లేరు కదా, పిల్లలు లేరు కదరా తల్లి, నీకంటూ ఎవరు లేరు కదా, భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరూ లేరు, నీ కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను అంటున్నావేంటి అని అడుగుతారు కదా, అడుగుతారు. ఇలా అడుగుతున్నప్పుడు ఆ కుటుంబ గౌరవం కొరకు నిలబడిపోయింది తామారు గారు. అర్థమైందా మీకు? అర్థమైందా? నిలబడిపోయింది. నిలబడిపోయిన తర్వాత కొన్నాళ్ళకి పిల్లలు కావాలన్నటువంటి కోరిక పుట్టిందండి. ఒక డాక్టర్ని సంప్రదించారు. ఒక డాక్టర్ని సంప్రదించిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అమ్మ మీ వంశంలో ఎవరైనా, మీ వంశములోనే ఎవరైనా మరి ఐవిఎఫ్ అనే పద్ధతి ఒకటి ఉంది. ఐవిఎఫ్ పద్ధతి అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, అంటే అర్థం ఏంటంటే ఐవిఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేటువంటి ఒక పద్ధతి ఉంది. పురుషుడు స్త్రీ కలవకపోయినా శారీరకంగా ఏకం కాకపోయినా అతనిలో ఉన్నటువంటి పురుష కణాలను స్వీకరించి ఈమెలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈమె గర్భాన్ని దాలుస్తుంది. అంటే పురుషుడితో స్త్రీతో సత్సంబంధం లేకుండా ఈమె గర్భాన్ని దాల్చాలి అంటే ఈమెలో ఇతనిలో ఉన్నటువంటి పురుష కణాలను తీసుకుని స్త్రీ యొక్క అండంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఈమె గర్భాన్ని దాలుస్తుంది. అర్థమైందా? ఆ పురుషునికి ఈ స్త్రీకి శారీరకమైనటువంటి బంధం అయితే లేదు, లేకుండానే గర్భం వచ్చింది, లేకుండానే గర్భం వచ్చింది. ఇది వైద్య శాస్త్ర ప్రకారముగా దీన్ని తప్పు పట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఉంటారా? ఆమె కోరుకుంటుంది ఏంటి? భర్తలు కాదు, ఆమె కోరుకుంటుంది కామాన్ని కాదు, ఆమె కోరుకుంటుంది నాకు బిడ్డ, నా భర్త వంశం విర్యాయము కాకుండా, నా భర్త వంశం విర్యాయము కాకుండా నాకు మగబిడ్డ కావాలి, వంశం నిలబడాలి. ఈ మాట
4000 సంవత్సరాలకు పూర్వపు మాట. 4000 సంవత్సరాలకు పూర్వపు మాట. నాకు భర్త కాదు కావలసింది, నాకు బిడ్డలు కావాలి. దేవుని మనసు కూడా చూడండి ఒకసారి. నాకు భార్య కాదు కావలసింది. దేవుడికి భార్య కావాలని కోరుకున్నాడా? దేవుడికి భార్య కావాలని కోరుకున్నాడా? ఒకరినొకరు వ్యామోహం తీర్చుకోవాలనుకున్నాడా? ఒకరు భార్యే కావాలని కోరుకుంటే నిజంగా మన జీవితంలో ఉండేది కాదండి. దేవుడు భార్య కావాలని కోరుకోలేదు, దేవుడు పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఎవరో పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు తామరు భార్య కావాలని భర్త కావాలని కోరుకుందా, లేక పిల్లలు కావాలని కోరుకుందా? ఎవరు కావాలని కోరుకుందే? పిల్లలు కావాలి. ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతి వచ్చింది. ఈ ఐవీఎఫ్ పద్ధతి అని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, పురుషుల్లో నుంచి వీర్య కణాలు సేకరించటం, అలాగే పురుష కణాలు తీసుకెళ్ళి స్త్రీలోకి ఫలదీకరణం చెందించటం. ఇలా టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారు, దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారు. ఇలా వీర్యకణాలను స్వీకరించకుండా స్త్రీ పురుషుల్ని ఇద్దరిని కూడా ఒక పాంపు మీదకు పంపిస్తే వాళ్ళిరువురు ఇసమంత మాత్రము కూడా కామపు ఆలోచన రానియకుండా, మరలా చెప్తున్నాను వాళ్ళిద్దరిని పాంపు మీద పంపిస్తే కామపు ఆలోచన రానియకుండా, కామపు కోరిక తీర్చుకోవాలనే ఆలోచన రానియకుండా ఇద్దరూ శారీరకంగా ఏకం అవ్వగలరా? ఎనీబడి? అయిన పద్ధతి ద్వారా పురుషుడిని స్త్రీని ఇద్దరిని వేరువేరు చేసి పిల్లలు పుట్టడానికి అవసరమైనటువంటి కణాలను సేకరించి వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి ఫలదీకరణం చెందిస్తున్నటువంటి మనుషులని సవాల్ విసురుతున్నాను ఈరోజు. వీళ్ళిద్దరినీ ఏ పురుషుల్లో నుంచి అయితే వీర్య కణాలను సేకరించారో ఈ పురుషుణ్ణి ఈ స్త్రీని ఇద్దరినీ ఒకే పాంపు మీదకు పంపిస్తే వాళ్ళిద్దరూ కామపు ఆలోచనలు లేకుండా ఇద్దరూ శారీరకంగా ఏకమవుతారా? అలా ఏకమైన మనుషులు ఎవరో చాలా గొప్పవాళ్ళు కదా. అలా ఏకమైన వాళ్ళు చాలా గొప్ప స్థానములో ఉన్నవాళ్ళు. పాంపు మీదకెళ్ళిన కామ కోరికలు తీర్చుకోవాలనే ఉద్దేశ్యముతో కాకుండా, నాకు బిడ్డ కావాలి, నా వంశోద్ధారకుడు భూమి మీద వంశాన్ని నిలబడాలి, నా భర్త వంశం నిలబడాలి అనేటువంటి ఉద్దేశ్యముతో ఏ స్త్రీ అయితే ఈ ఐవీఎఫ్ పద్ధతిలో పాటిస్తున్నారో, ఆనాడు ఐవీఎఫ్ పద్ధతి లేదు. ఆనాడు ఏం లేదు? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనే పద్ధతి లేదు. ఒకవేళ ఆ పద్ధతి ఉంటే టెస్ట్ ట్యూబ్ ద్వారా వాళ్ళ వంశంలో ఎవరైనా పురుషుల్లో నుంచి వీర్యకణాలు స్వీకరించి ఈ మేరకు ఫలదీకరణం చెందిస్తారు. కానీ ఆ విధంగా చేయడానికి ఆనాటి కాలంలో ఐవీఎఫ్ పద్ధతి లేదు. పిల్లలు ఎలా పడతాలో పుట్టరు. మనవులు అంటారు చూడండి, కుండల్లో వేసినా పుట్టేస్తారు, చెట్ల మీద వేసినా పుట్టేస్తారు, పుట్ల మీద వేసినా పుట్టేస్తారు, ఆకుల మీద వేసినా పుట్టేస్తారు. ఎలా పుడతారో వాళ్ళకే తెలియదు. ఊరు రీజన్ చెప్పండి, సైంటిఫికల్గా అన్నాం అనుకో, ఒక్కడ సమాధానం చెప్పడం. శివుడట కోపం వచ్చేసిందంట, ఆయన జల తీసుకొచ్చాట, నీటిలో టబేమని కొట్టాడట, జలాంధ్రుడు పుట్టేశాడట. ఏంటండి ఇది? ఆయన చెమట కాలితే పిల్లలు పుట్టారు, ఏంటండి ఇది? పిల్లలు పుట్టడానికి ఒక పద్ధతి ఉంది. మొదటి మనుషుడైన ఆదాము పుట్టడానికి ఒక పద్ధతి ఉంది. నేల మట్టిలో నుండి నరుని నిర్మాణం చేస్తేనే కానీ పిల్లలు పుట్టరు.
అంతేనా? ఆదాము పుట్టడానికి నేలమట్టి అవసరమైంది. ఆదాము తర్వాత అవ్వమ్మ నిర్మించిన తర్వాత ప్రతి మనుష్యుడు కూడా తల్లి గర్భములో రూపం చెందాలి అనేటువంటి ఒక ప్రాసెస్ పెట్టాడు దేవుడు. ఈ చచ్చు సన్నాసిని తెలిసేడుద్ది కదా, తెలిసేది అందరగానే తెలీదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఐవీఎఫ్ పద్ధతి ప్రకారంగా అతనికి తెలియకుండా పురుష కణాలు తెస్తున్నారు, ఇతరుకి ఈవిడికి తెలియకుండా స్త్రీ కణాలు తెస్తున్నారు, ఇద్దరిని ఫలదీకరణం చెందిస్తున్నారు, వీళ్ళకి తెలియకుండా వీళ్ళకే, వీళ్ళిద్దరిని పాపం మీద పంపిస్తే ఏమాత్రపు తప్పుడు ఆలోచన లేకుండా ఇద్దరు ఏకమవుతారా? అలా ఏకమైన వాళ్ళు గొప్పవాళ్ళు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆనాటి కాలంలో ఒక ధర్మం అనేది ఉండేది, ధర్మానుకూలముగా ప్రవర్తించింది తామారు గారు. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు, ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి. ధర్మ విరుద్ధం అంటే ఏంటో తెలుసా? ధర్మ విరుద్ధం ఏంటో చెప్పంటారా? దెయ్యం వచ్చాడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, ఈ రాళ్ళను రొట్లు ఉన్నట్లు ఆజ్ఞాపించే రొట్లు అయిపోతాయి అన్నాడు. రాళ్ళు రొట్లు అవుతాయి ఏంటి? రాళ్ళు రొట్లు అవుతాయా? అవుతాయా? అంటే ధర్మ విరోధమైన పని చెయ్యమంటున్నాడు. చూసారా, ధర్మ విరోధమైన పని అంటే ఏంటి? చెట్ల మీద, పొట్ల మీద, ఎక్కడ పడితే అక్కడ పిల్లలు పుట్టించేస్తాను అని సవాలు ఇచ్చినటువంటి ఏ కుక్కైనా బయటకు రాగలరా? రాలేడు. చూసారా, ఇక్కడ చెప్తున్నాడు ఆనాటి ధర్మ కనుకూలముగా, ధర్మానుకూలముగా, ధర్మానుకూలముగా తామారు ప్రవర్తించిందే కానీ తామారు తప్పు ఎంత మాత్రమును లేదు. బాగా వినాలి, తామారు గురించి తెలిస్తే నిజంగా నెత్తి మీద ఎత్తుకుంటామండి తామారుని. యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకున్న నీతిమంతురాలండి తామారు గారు, ఆదర్శప్రాయురాలు. ఇదిగో మామగారు వచ్చాడు, మామగారు వచ్చిన తర్వాత అమ్మా అమ్మా భర్త చనిపోయాడు. ఇదిగో భర్త చనిపోయిన తర్వాత, నీ వంశం నిలబడాలి అంటే, భర్త పేరు వంశంలో నిలబడాలి అంటే, ఇదిగో బంధు ధర్మం నిర్వర్తించాలి. ఎవరి ధర్మాన్ని నిర్వర్తించాలి? బంధు ధర్మం, బంధు ధర్మం, ఇది ధర్మం. అర్థమైందా? వంశం నిలబడాలి అంటే బంధు ధర్మాన్ని నిర్వర్తించాలి. అడుగుతారు కదా, మాలో ఏడుగురు సహోదరులు ఉన్నారు, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల, ఆ చనిపోయిన వాని యొక్క సహోదరుడు ఆమె పిల్లలను కలగజేయవన్నని మోషే మాకు రాసిచ్చాను కదా. మాలో ఏడుగురు సహోదరులు ఉన్నారు, అయితే ఏడుగురు చనిపోయారు, ఆ తర్వాత ఈమె చనిపోయింది. ఈ ఏడుగురిలో ఎవరికి ఈమె భార్య అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు పునరుద్ధరణమందు పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేసుకోరు. అర్థమైందా? అరు పరలోకమందు దూతల వలె పొందరు. దూతలు ఉన్నాయి చూడండి, దేవదూతలు, ఆడదూత మగదూత ఉంటుంది ఏంటి? ఆడదూత మగదూత ఉందనుకోండి, సపోజ్ ఆడదూత అని కానీ మగదూత వెళ్ళిపోద్ది. భూమి మీద ఎంత చెత్త ఉందో అంత చెత్త అక్కడ ఉంటుంది. అప్పుడు పరలోకం అనవసరం లేదు. అర్థమైందా? అక్కడ చెప్తాడు, అక్కడ ఈ పాంపు అనే విషయానికి వచ్చేసరికి చాలా నిష్కల్మషమైన మనస్సు ఉండాలి అని చెప్పాడు. ఇక అర్థమవుతుందా? తామారు గారు ధర్మాన్ని నిర్వర్తించాలి, ధర్మము మాటి మాటికి నెరవేర్చించాలా? ధర్మం అంటే అర్థమేంటి?
పాన్పు మీదకి ఎందుకు వెళ్ళాలి? పిల్లల కొరకు వెళ్ళాలి. మాటి మాటికి వెళ్ళడం, దాన్ని ఏమంటారు? ఒకరి వ్యామోహం ఒకరు తీర్చుకోవడము అంటారు. అర్థమవుతుందా మీకు? మళ్ళీ ఆదికాండలోకి వెళ్ళిపోతాం. ఆదికాండ ఈ అంతా ఎందుకు చెప్పారంటే మీ మనసులు పవిత్రపరచడానికి. ఆదికాండము 38వ అధ్యాయము, ఆదికాండము 38వ అధ్యాయము. అప్పుడు ఆరవచనం, యోధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరును తామారును ఒక దానిని పెళ్లి చేశాను. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవాతన్ని చంపాను. అప్పుడు యోధ యెహోవానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పెను. అప్పుడున్న ధర్మం. ఇదిగో నీ అన్న భార్య దగ్గరికి ఎందుకు వెళ్తావంటే, నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి కామాన్ని తీర్చుకోవడానికి వెళ్ళకే. నీ అన్న భార్య దగ్గరికి ఎందుకు వెళ్తావు అంటే కామాన్ని తీర్చుకోవడానికి వెళ్ళక, నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి నీ అన్నకు బదులుగా సంతానము కలగజేయి అన్నాడు. చూడండి, సంతానము కలగజేయమని చెప్పాను. రైట్, ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు తన రథస్సును నేలన విడిచెను. తన రథస్సును నేలన విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపెను. తేడా వచ్చిందో, చంపేస్తాడు. మనసులో కానీ చేసిన పనిలో కానీ ఏ తేడా వచ్చినా దేవుడు చంపేస్తాడు. మీకు అర్థమవుతుందా సందర్భం? తేడా వస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడు. తేడా ఎవరిలో వచ్చింది? తామారులో వచ్చిందా లేక ఆ వ్యక్తిలో వచ్చిందా? ఎవరిలో వచ్చింది? తేడా వస్తే చంపేస్తాడు దేవుడు. మీకు అర్థమైందా? ఏమండి ఇది? భార్యాభర్తల బాంధవ్య జీవితం అంటే తప్పుడుగా ఆలోచించేటువంటి దుర్మార్గులకు నేను చెప్తుంది ఏంటి అంటే, ప్రేమైన వాళ్ళరా, భార్యాభర్తల పాన్పు మీదకి వెళ్ళినప్పుడు చాలా పవిత్రమైన ఆలోచనలతో పాన్పు మీదకి వెళ్ళమని బైబిల్ ఈరోజు చెప్పింది. అది చూద్దాం, చూడండి. హెబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. హెబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం తీసారా? 13:4. వివాహం అన్ని విషయములలో ఘనమైనదే. మీరు వెళ్ళబోతున్న పాన్పు ఎలా ఉండాలన్నాడు? కామంతో కూడుకున్నదై ఉండాలన్నాడు. కామ కోరికలు తీర్చుకోవడానికి ఒక వేదిక అవసరము కనుక ఆ వేదికగా ఉండాలన్నాడా? ఎలా ఉండాలన్నాడు? నిష్కలంకం. ఏ కలంకము అంటని పాన్పు అన్నాడు. ఏ కలంకము నీ కంటించుకోకూడదు. ఇగో నీ మనస్సును బట్టి ఏ కలంకము నీకు అంటించుకోకూడదని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు కలంకాన్ని అంటించుకుంది ఎవరు? తామారా? కాదు, తామారు కాదు. అతను ఎవరు? ఓనాను. తామారు కాదు, ఓనాను తప్పు చేశాడు గనుక కలంకాన్ని అంటించుకున్నాడు గనుక అతన్ని చంపేశాడు దేవుడు. బీ కేర్ఫుల్. ఇదిగో స్త్రీ పురుషులిద్దరిని పాన్పు మీద పంపిస్తున్నాను. మీ మనస్సులో కామ కోరికలు తీర్చుకోవడానికి పాన్పు మీదకి వెళ్ళారా? బీ కేర్ఫుల్, వెంటనే చంపేస్తానని దేవుడు వార్నింగ్ ఇచ్చి
ఇద్దరు ముగ్గురిని ఆడికంటే ముందు చంపేసి నువ్వు వెళ్ళరా తర్వాత అన్నావు అనుకోండి, సపోజ్ వెళ్తాడా? 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 వెళ్ళను. ఆ భయం లేక ఈరోజు ప్రతి ఒక్కడు కూడా పొరుగు అని ఇంటి దగ్గర ద్వారం దగ్గర కాపలాగాతున్నాడు. ఆ భయం లేక విచ్చల విడిపోయినటువంటి దౌర్భాగ్యపు కోరికలు తీర్చుకోవడానికి అక్రమ సంబంధాలని ఏర్పరచుకుంటున్నాడు. ఒక రూల్ పెట్టాడు అంటే దేవుడు చాలా టెర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. అర్థమవుతుందా? టెర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. ఈ వంశావళిలో నుంచే, ఈ వంశావళిలో నుంచే యేసుక్రీస్తు రావాలి అంటే ఇదిగో తామారు ఆ విషయం తెలిసింది. నాకు వంశోద్ధారకుడు కావాలి, ఇదిగో వంశోద్ధారకుడు కావాలి అని ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఈ ధర్మాన్ని నెరవేరుస్తున్నటువంటి ఈమె జీవితంలో వానాను కూడా దేవుడు చంపేశాడు. 11వ వచనం అప్పుడు యోదా ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకుని నా కుమారుడైన శేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంత విధవరాలుగా నుండుమని తన కోడళ్ళైన తామారుతో చెప్పాను. ఏం చెప్పాడట? నువ్వు విధవ వస్త్రాలు వేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ తండ్రింటికి వెళ్ళిపో, తండ్రింటికి వెళ్ళిపోయి అక్కడ ఉండు, నా కుమారుడు పెద్దోడు అయ్యేంతవరకు అక్కడే ఉండు అన్నాడు. ఏమంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి, భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ధర్మం కూడా నశించిపోయింది. ఇప్పుడు ధర్మం కూడా అక్కడ వాస్తవానికి ధర్మానుకూలంగా ప్రవర్తించిన యెహోవా అతన్ని చంపేశాడు. చంపేసిన తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత స్త్రీ యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పండి. అక్కడ భర్త చనిపోయాడు, చనిపోయిన తర్వాత యవనస్తురాలుగా ఉంది. అప్పుడు ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు? తల్లిదండ్రులు ఏం చెప్తారు? అమ్మా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక మరో పెళ్లి చేసుకుని చక్కగా పిల్లలను కానీ చక్కగా నీ జీవితాన్ని పండించుకో అని చెప్తారు కదా. పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అని చెప్తారు. ఏమండి ఆ మనిషి గడప దాటాలంటే ఎంతసేపు అండి? ఆడ మనిషి అట గడపకు కూడా తెలియకుండా గడప దాటొస్తుందట. అంత చాకచక్యము కలిగినటువంటి మనిషి ఆడ మనిషి. గడప ఇంట్లో ఉన్న గడపకు కూడా తెలియకుండా తప్పు చేసి వస్తుందంట లోపల. అంత చాకచక్యంగా ప్రవర్తిస్తుంది. కానీ తామారు ఎలాంటి తప్పు పొరుగు కూడా చేయలేదు. పరాయి పురుషుని వ్యామోహంలోకి వెళ్ళలేదు. ఆమె జీవితంలో ధర్మం నిర్వర్తించాలి. ఆమె జీవితంలో వంశోద్ధారకుడు కావాలి. ఆమె జీవితంలో దేవుని సంకల్పం నెరవేర్చబడాలి. ఆమె జీవితంలో దేవుడి ఔన్నత్యాన్ని ప్రకటించాలి. ప్రార్థన జీవితం తామారు జీవితం నిజం అద్భుతమైన జీవితం, అపూర్వమైన జీవితం. ఏమండి ఓనాను దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆమె ఆలోచన విధానం ఏంటో తెలుసా? ఆమె ఆలోచన విధానం ఏంటో తెలుసా? నాకు బిడ్డ కావాలి. నాకెవరు కావాలి? బిడ్డ కావాలి, బిడ్డ కావాలి. నాకు భర్త కాదు కావాల్సింది, నాకు పురుషుడు కాదు కావాల్సింది, నాకు పురుషుడు తోడు కాదు కావాల్సింది, నాకు బిడ్డ కావాలి. అంటే నాకు బిడ్డ కావాలి అని యవనస్తురాలు ఎంతమంది అండి ఆలోచనలో ఉంటారు. పిల్లోడు లేడు, పిల్లోడు ఉంటా అనుకోవచ్చు, పిల్లోడు లేదు, మరో పెళ్లి చేసుకుంటే పిల్లడు పుడతాడు, పుట్టడా? మరో పెళ్లి చేసుకుంటే పిల్లడు పుడతాడు. అప్పుడు తామారిని ఏలెత్తి జీపించడానికి ఎవడైనా సరిపోతాడా? సరిపోడు.
కానీ బిడ్డ ఎందుకు కావాలి? నా మెట్టింటి గౌరవాన్ని నిలబెట్టాలి, నా మెట్టింటి గౌరవాన్ని నిలబెట్టాలి. ఇదండి స్త్రీ యొక్క మాతృత్వం, స్త్రీ యొక్క ధర్మం. గొప్ప ధర్మం నేర్పించింది ఎవరు? తామరు. ఈరోజు కోడళ్ళు చూడండి, పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడతారు తప్ప మెట్టింటి గౌరవాన్ని మొత్తం గంగలో కలిపేస్తారు. పుట్టింటి గౌరవాన్ని ఎంత గొప్పగా నిలబెట్టుకుంటారో. మొన్న ఏదో ఆర్టికల్లో చదివానండి, పుట్టింటి గారు అంట ఆకేసి అన్నం పెట్టారట, మొత్తం ఆకంతా నాకేసిందంట. మెట్టింటికి వచ్చిందంట, వచ్చిన తర్వాత ఆమెకు వెండి గిన్నె అన్నం పెట్టారట, వెండి గిన్నె అన్నం పెట్టారట. అప్పుడు అంటుందంట, మా పుట్టింట్లోనే అయితే అంటుందంట. అక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉన్నాయి, అడ్జస్ట్మెంట్ అయిపోతారు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంటారు, నో అడ్జస్ట్మెంట్, నో అడ్జస్ట్మెంట్స్. ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఉండాలి, అయితే ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అంటారా. కానీ తామరు జీవితం చూడండి, ఆమె జీవితం ఆమె చూసుకోవచ్చు కదండి. ఎవరైనా ఎలుగు చూపిస్తారా? ఈ పిల్లల పంతులు కానీ ఎవరైనా ఎలుగు చూపించగలరా తామరు జీవితాన్ని? ఆమె జీవితాన్ని ఎందుకు చూసుకోలేదు? ఎప్పుడైనా ఆలోచించవా, ఎప్పుడైనా ఆలోచించవా, వాళ్ళ వంశములో నుండే, వాళ్ళ వంశములో నుండే పిల్లవాడు రావాలి. ఇది వాళ్ళ ధర్మం. ఇప్పుడైతే ఆ ధర్మం లేదండో, ఇప్పుడు పిల్లలు లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వంశము కాదు నిలబడవలసింది, నిలబడవలసింది ఏంటి? సత్యం. అర్థమైందా? ఇప్పుడు నా తర్వాత నా కొడుకు వస్తాడనుకుంటున్నారు ఈ స్థానంలోకి, నా తర్వాత నా కొడుకు వస్తాడనుకుంటున్నారు ఈ స్థానంలోకి. ఒకవేళ ఆడు అంత గొప్ప వాక్యానుకూలమైనటువంటి జీవితం ఉంటే రావచ్చు. వాడు ఎలా రావాలి? సత్యానికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా రావాలి. వంశావళ్ళు కాదు మాకు ఇప్పుడు కావాల్సింది, సత్యం యథార్థత. అది పూర్వపు కాలం, ధర్మశాస్త్రపు కాలం. ఆనాడు కాలములో ఖచ్చితంగా పిల్లలు వంశావళి నుంచే రాజ్యాన్ని ఏలలేరు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తామరు జీవితంలో పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భాన్ని చూద్దాం. కాబట్టి తామరు వెళ్ళి తన తండ్రి ఎంట నివసించను. ఎన్నవచ్చును? 12వచ్చును. చాలా దినములైన తర్వాత సూర్యు కుమార్తె అయిన యోధా భార్య చనిపోయాను. తర్వాత యోధ దుఃఖ నివారణ పొంది అదులానీయుడైన హీరా అను తన స్నేహితునితో తిన్నాంతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిన్నాంతునకు వెళ్ళుచున్నాడని తామరునకు తెలుపబడెను. అప్పుడు శేల పెద్దవాడైనప్పటికీ, అంటే ఎంతకాలం ఎదురు చూసింది పిల్లల కోసం మళ్ళీని, ఎంతకాలం ఎదురు చూసింది, చాలా కాలం ఎదురు చూసింది. శేల అనేటువంటి ఒకడు ఉన్నాడు, ఇద్దరు కొడుకులు చంపేశాడు దేవుడు. శేల అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యేంతవరకు ఎదురు చూసింది, పెద్దవాడయ్యేంతవరకు ఎదురు చూసింది, అయినా ఇవ్వలేదు ఇతనికి. అయినా మరిది ధర్మము జరిగించలేదు. జరిగించకపోయేసరికి మావ వస్తున్నాడు, మావగారు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? మావగారు వస్తున్నారా? వెళ్ళిచున్నాడని తామరునకు తెలిపబడెను. అప్పుడు శేల పెద్దవాడైనప్పటికీ తాను
అతని తీయకుండు చూచి తన వైద్యవస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరం అంతయు కప్పుకుని తిమ్మునాథునకు పోవు మార్గములో నుండు ఎనాయిని ద్వారమున కూర్చుండగా యోధ ఆమెను చూచి ఆమె తన ముఖమును కప్పుకొనినందున వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అసలు విషయం ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు మావగారికి కోడలకి సంబంధం అర్థమవుతుందా మీకు? మావగారికి కోడలకి సంబంధం. ఇగో వేద వస్త్రములను తొలగించుకుని తన మావగారు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడింది. ఎందుకు వెళ్ళాలనుకుంటుంది? నిజంగా పురుషుడే కావాలి అనుకునే ఆలోచన అయితే తామారు పుట్టింటికడా తప్పు చేస్తుంది. చేయదా? పురుషుడే కావాలి, పురుషుడే కావాలనుకుంటే తామారు ఎప్పుడైనా తప్పు చేయడానికి అవకాశం ఉంది. కానీ తన జీవితంలో ఏ పురుషుణ్ణైనా కోరుకుందా? కోరుకోలేదు. మరి కోరుకొని ఈమె మరి ఇతని దగ్గరికి ఎందుకు వెళ్తుంది అంటే వంశం నిలబడాలి. ఇంతకుముందు చెప్పాను ఐవిఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అన్నారు దీన్ని. టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా, టెస్ట్ ట్యూబ్ ద్వారా శుక్రకణాలను సేకరించటం, ఫలదీకరణ చెందించటం అనేది ఈమెకు ఇతనికి తెలియకుండా జరిగే ఒక కార్యక్రమం. ఇప్పుడు వీరిద్దరిని పాపం మీదకి తీసుకువస్తే వీళ్ళు ఎటువంటి తప్పుడు ఆలోచన లేకుండా పిల్లల కోసమే వీళ్ళిద్దరు పాల్గొనడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఉండవు. కానీ తామారులో కామాన్ని తీర్చుకోవాలన్న ఆలోచన ఎంత మాత్రమునో ఇది దేవుడు ఒక ప్రాసెస్ పెట్టాడు. ఒకే తల్లి గర్భములో నుంచి వచ్చినటువంటి, ఒకే తండ్రికి పుట్టినటువంటి వాళ్ళ గర్భములో నుంచి వచ్చిన వాళ్ళలో నుంచి వాళ్ళ వంశం అనేది నిలబడతది. వాళ్ళ వంశధారకుని మొయ్యాలి అంటే ఆ వంశంలో ఉన్న వ్యక్తితోనే ఆమె కనాలి. అర్థమవుతుందా? తామర జీవితం చూడండి ఒక్కసారి చూడండి. పురుషుణ్ణి కోరుకోలేదమే, పిల్లల్ని కోరుకుంది. మావగారు వచ్చేసరికి ఆతమేమనుకున్నాడంటే ఈమె వేశ్య అనుకుంది. అనుకుని ఇతడైనా తప్పుడుగా ఆలోచించాడేమో, కానీ తామారు మాత్రం ఏమాత్రము తప్పుడుగా ఆలోచించలేదు. ఇది జరిగి ఈనాటి కాలము కాదు, క్రీస్తుకు పూర్వపు కాలం. చూసారు ఎంత గొప్ప చరిత్ర! ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఈరోజు వైద్య శాస్త్రజ్ఞులైనా సరే పాన్పు మీదకు పంపిస్తే వీళ్ళు ఏ తప్పుడు ఆలోచన లేకుండా ఉంటారనేసి అయినా సర్టిఫికేట్ ఇవ్వగలరా? తామారు జీవితంలో సర్టిఫికేట్ ఇవ్వచ్చు. అర్థమవుతుందా? తామారు జీవితంలో సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఆమె పురుషుణ్ణి కోరుకోలేదు. ఇక చూడండి, అక్కడ చెప్తుంది ఆదికాండము 38వ అధ్యాయము తీశారా? 38:15 యోధామును చూచి ఆమె తన ముఖము కప్పుకునినందున వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను. అందుకు ఆమె
నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చుదు అని అడిగాను. ఇక్కడ విషయాన్ని గమనించరా, ఆమె కోడలని తెలియకే కదా అతను వెళ్ళాడు, తెలిస్తే వెళ్తాడా? తెలియక వెళ్ళాడు. అలాగే వ్యభిచారం చేయమన్నాడు దేవుడు, చేయొద్దన్నాడు. వేసి అనుకుని వెళ్ళాడు, వేసి అనుకుని వెళ్ళాడు. అంటే యోధా అయినా తప్పు చేశాడేమో కానీ ఈమె మాత్రం తప్పు చేయలేదు. అటు చూడండి, పోయాను ఆమె అందుకతడు నేను మందల నుండి మేక పిల్లను పంపిద్దునని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏదైనా కొదువు పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు నేను నీ వద్ద ఏమి కొదువు పెట్టవాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కరయునని చెప్పాను. అయిపోయింది. 24వ వచనంలో చూద్దాం. రమారమి మూడు నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను. ఏమనబడిందంట? జారత్వం అంటే అర్థమేంటి? అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఈమెమైంది గర్భవతి అయిపోయింది అని తెలిసిందంట. తెలిస్తే ఏం చేశాడు? అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదనను యోధాకు తెలుపబడేను. అప్పుడు యోధా ఆమె బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చి వేయవన్నని చెప్పాను. ఇదిగో నువ్వు వ్యభిచారం చేశావు, నువ్వు తప్పుడుగా ప్రవర్తించావు, నేను కాల్చేస్తాను. బా, ఏమి ధర్మం అంటే వ్యభిచారం చేస్తే కాల్చి చంపేయడానికి బయటికి తీసుకొస్తే అప్పుడు తామారు మూడు వస్తువులు బయటికి తీసుకొస్తారు. చూడండి ఏమంటే యోధా తెలుపబడాను. అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకురండి, ఆమెను కాల్చి వేయాలని చెప్పాను. ఆమె బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనిషిని వలన నేను గర్భవతినైతేని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శాలాను ఆమెకి ఇయ్యలేదు గనక ఆమె నాకంటే నీతి మంతురాలు. అంటే అర్థం చేసుకునే మనసు ఉండాలండి, అర్థం చేసుకునే మనసు ఉండాలండి నిజంగానే. అప్పుడు ఆమె ఎలా కనపడుతుందో తెలుసా? చాలా ఎత్తులో కనపడుతుంది, చాలా ఎత్తులో కనపడుతుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే చాలా ఎత్తుగా కనపడుతుంది. ప్రేమైన వాళ్ళగా నిజం, నింద మోపారు, జుట్టు పట్టుకుని బయటికి లాక్కొచ్చేయాలనుకున్నారు. లాక్కొచ్చేయాలనుకుంటున్న సమయంలో ఈ ముత్ర ఎవరితో చెప్పు? నేను వేసి అనుకుని వెళ్ళాను, కానీ నువ్వు నా వంశాన్ని నిలబెట్టడానికి నువ్వెంత త్యాగం చేసావు తల్లి, నువ్వెంత త్యాగం చేసావు అమ్మ. నువ్వు ఏమండి, తామారు జీవితం చాలా గొప్పదండి, అర్థమవుతుందా? చూడండి, ఆనాటి కాలం చూడండి ఏమంటున్నాడు అక్కడ. ఇరవై 25వ వచనం. ఆమె బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామి యొద్దుగా వస్తువులు పంపి ఇవి ఎవరివో ఆ మనుషుని నేను గర్భవతిని నీ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కోడలేదు చూసారా ఎంత గొప్ప ఔదార్యము కలిగిన జీవితం అంటే. ఆమె ప్రసవకాల ముందు కవలలు వారు ఆమె గర్భం ముందుండి ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచాడు కనుక మంత్రశాని ఎర్రనూను తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదటి బయటికి వచ్చానని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చాను. అప్పుడు ఆమె నీవేళ భేదించుకుని వచ్చి నేను
అందుకు చేత అతని పేరు పేరాషు అని పేరు పెట్టాను. ఇంకో వంశావళి నిలబెట్టడానికి ఒక స్త్రీమూర్తి చేసిన త్యాగం జీవితమే బైబుల్లో రాయబడి ఉంది. ఇప్పుడు తామారు జీవితాన్ని మీరు చూస్తారు, ఈమె జీవితంలో ఏమైనా అపవిత్రత అనేది ఉందా? నేను ఆసనానికి వచ్చినా, ఈమె జీవితంలో ఏమైనా అపవిత్రత ఉందా? అపవిత్రత ఉంది అనేటువంటి దుర్మార్గులారా, నేను ప్రశ్న వేస్తాను మీకు. ఐఎఫ్ పద్ధతి ద్వారా పురుషుల్లో నుంచి స్త్రీలో నుంచి పురుషుల్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ పురుష కణాలను స్త్రీలోకి ఫలదీకరణ చెందిస్తున్నారు కదా, ఈమెకు ఇతనికి శారీరకమైన బంధం లేకుండానే పిల్లలు పుట్టిస్తున్నారు, మంచిదే. వీళ్ళిద్దరిని పాంపు మీద పంపించండి, పంపిస్తే వీళ్ళిద్దరూ ఏమాత్రము కూడా కామపు ఆలోచన లేకుండా కేవలం పిల్లల కోసమే పాల్గొంటారా వీళ్ళ? లేదు లేదు, అలా పాల్గొంటే నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళే. అర్థమవుతుందా? అలా పాల్గొంటే నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు. కనుక ప్రియమైన వాళ్ళరా, తామారు జీవితం చూసినప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో తామారు చోటు సంపాదించుకుని ఉంది. నెక్స్ట్ స్త్రీ ఎవరు? నెక్స్ట్ స్త్రీ ఎవరు? రాహాబు అను స్త్రీయ వేశ. రాహాబు అను ఒక వేశ. వేశ్య అంటే ఒళ్ళమ్ముకునే ఒక వేశ. ఆమెకి కూడా యేసుక్రీస్తు వంశావళిలో చూడొచ్చిందా? వచ్చేవారం విందాం అది. ఆమౌనత్యాన్ని కూడా చూద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. మహాదేవుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన పరలోకపు తండ్రి, నాయన ఒక్కొక్కరి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నాం, ఒక్కొక్కరి జీవితాన్ని మాకు పంచిపెడుతున్నాం. ఒక్కొక్క జీవితాల ద్వారా ప్రభువా మాకెంతో సత్యాన్ని విశాలపరుస్తున్నాం. తామారు ధర్మానుకూలంగానే ప్రవర్తించింది, కానీ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించలేదు. ధర్మానుకూలంగా ప్రవర్తించిన తామారును ఈరోజు ఎగతాళి చేస్తున్నారు. క్షమించండి, నీ వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకునే భావాలను అనుగ్రహించండి. నాయన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఏలియా భార్య విషయంలో ప్రభువ నివారణ లేని దుఃఖముతో తండ్రి మేమందరం మునిగిపోయాం ప్రభువ. బిడ్డను ఉపశాంతిని కలిగించండి, కుటుంబాన్ని నిలబెట్టండి. బుధవారం జరగబోతున్న కార్యక్రమంలో కూడా ప్రభువ మీ కృపను చాటుకోమని ప్రతిమలాడు. కొంచెం ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామం ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాము తండ్రి.